హాయ్ మన్మంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేస్ ఛానల్. చాలామంది కూడా సంపద కోసం చేసే ఆలోచనలు ఎందుకు అపజయం పాలవుతున్నాయి? ఓకేనా, ఒక ఆలోచన సార్, నేను బాగానే అఫర్మేషన్ చేస్తున్నాను లేదంటే బాగానే మెడిటేషన్ చేస్తున్నాను, కానీ ఎక్కడొక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అనే ఆలోచనతో కూడా కొట్టుమిట్టాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కసారి ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్టు ఎంత ఈజీయో అంత డెలికేట్ అని చెప్పాను నేను. ఓకేనా, ఎలా ఉంటుందంటే, మీరు బాగానే అఫర్మేషన్ చేస్తున్నారు, మీ ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ మనకు తెలియకుండా ఏమవుతుందంటే, మీరు ఒక బిజినెస్ పెట్టాలని అనుకున్నారు. ఆ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను ముందే చెప్పాను, మీరు ఏం చేయాలనుకున్నా సరే ఇతరులతో చెప్పొద్దు అని చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఇది బాగా గుర్తుంచుకోండి. మీరేం చేసేయాలనుకున్నారు చేసేయండి. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఒకసారి ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది, దాంతో అనుభవం వస్తుంది. అంతకంటే ఏం కాదు మనకి, అంతకంటే జీవితంలో ఇంకా ఎన్నో సాధించాల్సి మీరు ఉన్నాయి, ఇంకా ఎన్నో చూడాల్సి ఉన్నాయి మీ జీవితంలో. కాబట్టి ఇది మీరు ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏమవుతుందంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత మనం కాదన్నా సరే ఇప్పటివరకు మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో నెగిటివ్స్ అలవాటు అయిపోయినాయి, కాబట్టి అక్కడ ఒక చిన్న నెగిటివ్ వస్తుంది. ఎమ్మటే దాన్ని ఏం చేస్తారంటే, డిలీట్ కట్ అని చెప్పేయండి. దాని కొద్దిగా కూడా ఆలోచించకండి. ఎక్కడైతే మనం ఒక చిన్న నెగిటివ్ ఆలోచిస్తే ఏమైందంటే, ఆ నెగిటివ్ని పట్టుకొని ఇంకా నెగిటివ్ అనేది రావడం అనేది మొదలవుతుంది. ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాం మనం, ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కొద్దిగా నెగిటివ్ ఆలోచించినప్పుడు నెగిటివ్గా ఎలా ఆలోచనలు వస్తాయి అనే దాని మీద, లేదా పాజిటివ్ అయినా సరే ఒకటి పాజిటివ్ ఆలోచించినప్పుడు పాజిటివ్గా ఎలా ఆలోచనలు వస్తాయి, ఏదైనా సరే మీరు ముందు ఒక ఆలోచన మొదలుపెట్టిన తర్వాత దాని వెనకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం ఒక స్టోరీ విన్నాం కదా, రాజుకి ఏడుగురు కొడుకులు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటేనే వాళ్ళు వేటకు వెళ్ళారు. ఓకే, ఎందుకు వెళ్ళారు, చేపలు పడ్డారు, ఇలా ఒకటి అనుకోటి మనకు నెగిటివ్ వస్తూనే ఉంటుంది. ఇక మీరు ఏ కొద్ది చిన్న నెగిటివ్ ఆలోచించినా సరే, దాదాపు ఒక పెద్ద ఒక 10-20 లీటర్ల పాలు ఉన్నాయి, దాంట్లో చిన్న ఒక నిమ్మరసం చుక్క పడ్డా సరే, లేదంటే ఒక పెరుగు సంబంధించి ఒక చిన్న డ్రాప్ పడ్డా సరే, అది పెరుగ్గా మారిపోద్ది. ఇక్కడ ఏమైపోతుంటే, ఇంత పెద్ద అఫర్మేషన్ మీరు చేసుకొని దాని గురించి మీరు కలలు కంటూ నిరంతరం దాన్ని ఏదో ఒక గొప్ప నిర్మాణం జరగాలని మీ ఆలోచనలో ఒక చిన్న నెగిటివ్ వచ్చిందంటే ఏమైందంటే, ఆ నెగిటివ్ వైపు ఆలోచనలు పోతాయి. అందుకే మనం విజయం కోసం చేసినటువంటి అఫర్మేషన్స్ ఎందుకు అపజయం పాలవుతున్నాయంటే, కారణం మీరే. కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్ని రానివ్వకండి. ఒక కార్యక్రమం మొదలుపెట్టారు, ఎవరికి చెప్పకండి. ఫస్ట్ చెప్పగానే మనకు నెగిటివ్స్ వస్తాయని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. కాబట్టి నిరంతరం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు, ఆ ప్రాజెక్ట్ అనుకున్నారు అంతే, అనుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, హాయిగా పడుకొని కలలు కనండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు మన దగ్గర, క్లయింట్గా వచ్చాడు అబ్బాయి. వితిన్ ఒక 25-30 ఇయర్స్ లోపు ఉంటాడు అబ్బాయి. అంతలోపే అతను ఎన్నో సాధించడం జరిగింది. విచిత్రం ఏంటంటే, అతనికి సబ్జెక్ట్ కూడా తెలియదు. ఓకేనా, అతను ఏం చేసేవాడంటే, రోజు రాత్రి పడుకున్న తర్వాత అతనికి ఏం కావాలి మాత్రమే ఊహించేవాడు. ఓకేనా, అతనికి ఏం కావాలి, ఫస్ట్ ఒక జాబ్ కావాలనుకున్నాడు, మంచి చక్కని జాబ్ కావాలనుకున్నాడు. ఆ జాబ్ ఎలాంటి జాబ్ కావాలంటే, శాలరీ కాకుండా అదనంగా సంపాదించాలని అనుకున్నాడు. ఓకేనా, అనుకుని రోజు పడుకునేటప్పుడు ఆయన ఆ జాబ్ గురించి ఆలోచించి, ఆ ఏ జాబ్ అనేది కూడా ఆయనకు తెలియదు, ఒక మంచి జాబ్, ఆ జాబ్లో శాలరీ కాకుండా అదనంగా సంపాదించాలి అనే ఆలోచనను నిరంతరం చేస్తూ పోయాడు. అనుకోకుండా తనకు అవకాశం వచ్చింది, ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్ ద్వారా ఏమైపోయిందంటే, అదనపు ఇన్కమ్ అనేది రావడం అనేది జరిగింది. బయట నుంచి ఇన్కమ్ సోర్స్ అంటే పాజిటివ్ ఇన్కమ్ అనుకోవచ్చు, ఇంకేదైనా ఇన్కమ్ అనుకోవచ్చు. అది తప్ప అతను ఆ జాబ్లో ఏమైనా లోటుపాట్లు కానీ, మనం ఏం ఆలోచిస్తామంటే, ఇప్పుడు ఒక జాబ్ వెళ్ళిన తర్వాత అందరు నన్ను ఏమనుకుంటారని ఒకటి, రెండోది అక్కడ అందరు నాతో కలివిడిగా ఉంటారా లేదా అనేది ఒకటి, కలివిడిగా ఉన్నా సరే నేను టార్గెట్ సాధిస్తానా లేదా అని ఒకటి, ఇవన్నీ మనం నెగిటివ్ ఆలోచిస్తున్నాం. ఇక్కడ అబ్బాయి ఏం చేశాడు, కేవలం జాబ్ కావాలి, జాబ్తో పాటు అదనపు ఇన్కమ్ కావాలి, ఇవి రెండు తప్ప అయిన మైండ్లో ఇంకా వేలాంటి ఆలోచనలు లేవు. ఓకేనా, ఆ తర్వాత అనుకున్నాడు, నేను ఇంత పొలం కొనాలి. ఓకేనా, ఆ పొలం కొనాలనుకున్నప్పుడు దగ్గరలో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పొలాల్లో మాటి మాటికి తిరగడం, వాటిని అక్కడ పొలంలో ఉన్నటువంటి ఆ పంటల్ని స్పర్శించడం, అక్కడ ఇదంతా నేనే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఏవైతే చూసి వచ్చాడో, ఏం చేశాడో, వాటన్నింటినీ పదే పదే ఆలోచించడం అనేది మొదలుపెట్టండి. ఎక్కడ కూడా నెగిటివ్ లేదు చూడండి. ఫస్ట్ జాబ్ విషయంలో నెగిటివ్ లేదు, అలాగే ఈ పొలం విషయంలో కూడా ఎక్కడ చిన్న నెగిటివ్ కూడా లేదు ఆ మైండ్లో. అలా ఏమైపోయింది, ఆ అదనపు ఇన్కమ్ వచ్చిన దాంతో అనుకోకుండా పొలం కూడా కొనడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు జాబ్ వచ్చింది, పొలం వచ్చింది, పెళ్లి చేసుకోవాలి.
అనుకూలమైనటువంటి భార్య కావాలి అదొకటే అఫర్మేషన్ చేస్తూ పోయాడు. అనుకూలమైనటువంటి భార్య వచ్చేసి ఆ తర్వాత అనుకున్నాడు ఇప్పుడు మాకు ఒక ఇల్లు కావాలి, అందమైన ఇల్లు కావాలనుకున్నాడు. ఆ ఇల్లు ఎలా ఉండాలి అని చెప్పేసి ఏం చేశాడంటే ఓ కొన్ని థర్మకోల్ పీసెస్ తీసుకొచ్చేసి ఆ ఇల్లు ఎలా ఉండాలి చక్కగా డిజైన్ చేశాడు. దాన్ని ఎక్కడెక్కడ బాత్రూమ్ రావాలి, ఎక్కడ మెట్లు రావాలి, ఇదంతా మంచి డిజైన్ చేశాడు. డిజైన్ చేసి దాన్ని ఏం చేశాడంటే టీవీ దగ్గర కనిపించేట్టుగా పెట్టుకున్నాడు. ప్రతిసారి టీవీ చూస్తున్నప్పుడల్లా టీవీ కంటే ఎక్కువ ఆ యొక్క ఇల్లునే ఊహించుకోవడం జరిగింది. అలాగే పడుకున్నప్పుడు కూడా అలాగే ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఏమి ఆ ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా దాన్ని మనసు ద్వారా స్పర్శ చేయడం అనేది మొదలైంది. అక్కడెక్కడన్నా నెగిటివ్ ఉందా, చిన్న నెగిటివ్ కూడా ఎక్కడ మైండ్లో రాలేదు అతనికి. అనుకోకుండా ఏమైంది, ఒక ఆఫర్ వచ్చింది, చక్కని ఇల్లు కొన్నాడు. ఇలా ఒక్కొక్కటిగా తనకు కావాల్సిన అన్నింటినీ సంపాదించుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నెగిటివ్ అనేది ఆయన మైండ్లో రాలేదు. కాబట్టి ఏమైంది, ఇవన్నీ సాధ్యమైనవి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సంపద కోసం చేసినటువంటి ఆలోచనలు అపజయం పాలేందుకైనా అనే సబ్జెక్ట్ మీద ఎక్కడ మనకు నెగిటివ్ వస్తుందో అక్కడ అది ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ అబ్జర్వేషన్లో ఎక్కడ కూడా సంపదని చూశాడు, ఆనందాన్ని చూశాడు, సంతోషాన్ని చూశాడు తప్ప ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు సాధించిందంతా కూడా కనీసం తన భార్య కూడా ఏం చెప్పలేదు. జస్ట్ అలా ఇల్లు మోడల్ తయారు చేశాడు, అక్కడ పెట్టుకున్నాడు, నిరంతరం చూస్తున్నాడు. దాన్ని పడుకునేప్పుడు ఊహించుకున్నాడు. నేను వందల వేల సార్లు చెప్పాను, సరిగ్గా నిద్రలోకి జారే ముందు మీరు ఏదైతే ఊహించుకుంటారో అది మీ యొక్క కార్యరూపం దారుస్తుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాను. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీకేమేం కావాలి, ఒక అఫిర్మేషన్స్ దానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని ఫస్ట్ ఒక అఫిర్మేషన్ తీసుకోండి. చక్కగా తీసుకొని ఆలోచన తప్ప వేరే ఆలోచనలు మీ మైండ్లో రానివ్వకుండా పదే పదే దాన్ని స్పర్శించండి. మీ మనసు ద్వారా ఆ ఆనందాన్ని అనుభవించండి. అంటే అది నిజంగా మీరు కలిగి ఉన్నట్టుగా మీరు ఫీల్ కండి. యద్భావం తద్భవతి, అంటే మీరు ఏదైతే ఊహిస్తారో దాన్ని పొందుతారు. మన పురాతన శాస్త్రాలు చెప్పాయి, ఎక్కడ ఏది తీసుకున్నా సరే మన పెద్దవాళ్ళందరూ కూడా అదే చెప్పారు. కాబట్టి అసలు విషయాల్ని మర్చిపోయి మనం పనికిరాని విషయాలను అన్నీ మన తల్లో మనం రుద్దుకోవడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ తీసేయండి. తీసేసి కేవలం పాజిటివ్, ఒకటి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ అఫర్మేషన్ ఏదైతుందో మెల్లి మెల్లిగా మీతో ఎంత వీలైతే అంత, ఎవరికి చెప్పకండి. ఫస్ట్ మీరు ఏదైతే సాధిస్తున్నారో సాధించే వరకు ఎవరికి చెప్పకండి. చెప్పారంటే ఖచ్చితంగా ఏదో నెగిటివ్ అయిపోయి ఫెయిల్ అయిపోతుంది. ఈ విధంగా వీలైనంత పాజిటివ్ మైండ్ కలిగి దాన్ని పదే పదే ఊహిస్తూ, దాన్ని పదే పదే అనుభవిస్తూ, దాన్ని పదే పదే స్పర్శ చేస్తూ మీ యొక్క మనసు ద్వారా దాన్ని స్పృశించండి. అలా ఒక్కొక్కటిగా మీ కోరికలన్నీ ఖచ్చితంగా సాధ్యమవుతాయి. కాబట్టి మీ సంపద కొరకు చేసే ఆలోచనలలో ఎక్కడ కూడా మీరు అపజయం పాలు కాకుండా విజయాన్నే సాధించడం అనేది మొదలవుతుంది. అలా వన్ బై మీకు ఏమేమి కావాలని చెప్తూ ఇక ఒక మీకు కావాల్సిన అన్నీ ఏవైతే సమకూరాయో ఆ సమకూరిన తర్వాత అప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచించండి. అంటే ఇప్పటిదాకా మేము ఆలోచించినది డబ్బు సంపద ఐశ్వర్యం కాదా, కాదు. ఎందుకంటే అవన్నీ మీ నీడ్స్, మీ యొక్క అవసరాలు. అంటే ఒక మనిషి మనుగడ సాగించడానికి ప్రాథమిక అవసరాలు ఏం కావాలో అవి మాత్రమే మీరు ఆలోచించారు. అంతే తప్ప మీరు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. డబ్బు సంపద ఐశ్వర్యం అనే సబ్జెక్టే కంప్లీట్ డిఫరెంట్, అది వేరు. ఎందుకంటే ఈ అవసరాలు అయిన తర్వాత కదా మీ యొక్క మనసు స్థిమితం చెందుతుంది. అంటే మీరు కోరుకునే అన్ని మీరు అనుభవించారు కాబట్టి ఇంకా మీ మనసు అనేది ఎక్కడ కూడా అలజడి లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం మీద కలలు కానండి. ఆ డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత రిచ్గా ఉండాలి, మనం ఏ రేంజ్లో మనం ఒక స్థాయికి వెళ్ళాలి, ఏ విధంగా దాన్ని అనుభవించాలి, ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టండి. వీలైనంత ఎంజాయ్ చేయండి, వీలైనంత ఖర్చు కూడా పెట్టండి. మన సబ్జెక్టులో మనం ఎంత ఖర్చు పెడితే అంత డబ్బును సంపాదిస్తాం, విశ్వధర్మం అది. కాబట్టి ఒక్కొక్కటిగా మీరు అనుకున్నవి ఎంత పెద్ద గోల్స్ అయినా సరే ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి. ఎక్కడ కూడా ఎవరికైనా చెప్పకండి, కేవలం వాటిని ఆలోచించండి, స్పర్శించండి, స్పృశించండి, మీకు కావాల్సినవన్నీ పొందండి. థ్యాంక్ యూ యూనివర్స్.